వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. మరి నేను మీ స్వాతి నాయుడు. అండ్ అలానే మీరు చూస్తున్న ఈ ప్రతి ఒక్క వీడియో ఓన్లీ గురించి మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ గురించి. అలానే ప్రతి వీడియో చివరిదాకా ఖచ్చితంగా చూడండి. అలానే కామెంట్స్ కూడా చాలామంది చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలానే మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా ప్లీజ్ మాకు వెంటనే కామెంట్ చేయండి. మరి అలానే ఈరోజు మన ప్రోగ్రాంలో ముందుగా చెప్పాలంటే కనుక, సాంప్రదాయ దేశమైన భారత్లో నలుగురు ముందు అన్న పదాన్ని పలకాలంటే అది చాలా తప్పుగా అనుకుంటూ ఉంటారు కదా. సో దాని గురించి చెప్పాలంటే, తరతరాలుగా దాన్ని ఒక బూత్ వర్డ్ లాగా, అలానే గురించి మాట్లాడలేని పరిస్థితి నలుగురు ముందు, అది ఎందుకో చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇలాంటి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు తప్పుడుదోవ పడుతున్నారని, అలానే ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల మధ్య అఘాయిత్యాలు, అంటే పిల్లల్లో అవగాహన లేకపోవడం గురించి, టీనేజర్స్ తప్పుదోవ పడుతూ ఉన్నారు కదా, ఇదంతా ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల. మరలా చెప్పాలంటే ఈ నేపథ్యంలో ఏళ్ళుగా చర్చలోనే అవసరం ఎంత ఉన్నా ఆచరణకి దూరంగా ఉండిపోతూ ఉంది. అలానే మరి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైంగిక అవయవాల గురించి ఒక అవగాహన అలా ఉంటే కనుక చర్చల్లో ప్రధాన కారణంగా, అలానే పునరుత్పత్తి శృంగారానికి సంబంధించిన పలు విషయాలపై భారతీయ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు త్వరలోనే సెక్స్ ఎడ్యుకేషన్ని ఒక పాఠ్యాంశం లాగా, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే గురించి ఒక అవగాహన కల్పించాలని, ఇలా కల్పిస్తే కనుక కౌమార దశ నుంచి, అంటే చిన్నపిల్లలకి కూడా ఎదుటి వాళ్ళు వాళ్ళని ఏ ఉద్దేశంతో చూస్తున్నారు, ఎక్కడ టచ్ చేసినా దాన్ని బట్టి అది ఏ విధంగా, అంటే అది మంచిదా చెడ్డదా, దాన్ని బట్టి వాళ్ళు కూడా ఒక సెక్యూర్గా కావచ్చు కదా. సో అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి పాఠ్యాంశాల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, కేంద్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు సంయుక్తంగా కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. కానీ కొంతమంది మరి వీటికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్లో కూడా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇంకొక పాయింట్ మనం మాట్లాడాలనుకుంటే కనుక, ఎడ్యుకేషన్పై సన్నీ లియోన్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. అంటే మనందరికీ తెలిసిన విషయమే కదా, తను స్టార్టింగ్లో చాలా ప్లేస్లో చేశారు, అలానే తను ముంబైలో ఉండడానికి కూడా ఇల్లు గురించి చాలా ఇబ్బంది పడ్డారు, ప్రతి ఒక్కళ్ళు చెదిరించుకోవడం, అంటే ఏదో ఒక అంటరాని వస్తువులాగా ఆ మనిషిని కూడా ఒక అంటరాని మనిషిలాగా చూడడం. సో తను చాలా రిస్కి చాలా బాధలు పడ్డారు. ఆ తర్వాత తనకి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్స్ వచ్చి, ఇవాళ రోజున లైక్ తనని కలవాలంటేనే అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ, అలానే మాట్లాడాలని, ఫోటోలు దిగాలని, ఇప్పుడు అందరూ తనని ఆదరిస్తూ ఉన్నారు. సో తను ఒకప్పుడు స్టార్ కావడానికి ఎడ్యుకేషన్పై ఏం మాట్లాడినా కూడా తనని కూడా వివాదాల్లోకి లాగుతారు అని చెప్పి, తను ఎక్కడ కూడా మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళు కాదని చెప్పారు. ప్రపంచం ఇప్పుడు కొత్త పందాలు నడుస్తోందన్న అభిప్రాయపడ్డ సన్నీ లియోన్ కెరియర్ నేరం కాదని స్పష్టం చేశారు. అయితే గతంలో తను స్టార్గా పనిచేయడం గురించి తనకి ఎప్పుడు బాధ లేదని, పైగా అది తను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని కూడా చెప్పారు. అలానే మారిన ప్రపంచం ఎడ్యుకేషన్ పట్ల ఆవశ్యకతను పెంచిన తరచు చెప్పే సన్నీ లియోన్ ఇంటి నుంచే పిల్లల్లో ఎడ్యుకేషన్ పట్ల అవగాహన పెరగాల్సిందని కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. ఒకసారి ఓ చర్చా కార్యక్రమంలో ఎడ్యుకేషన్ ప్రస్తావన వస్తే తను గట్టిగా మాట్లాడలేకపోయానని చెప్తూ, అలానే తన పక్కనున్న ఒక ఇద్దరు మహిళలు కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారని చెప్పారు. అలానే స్కూల్ వయస్ నుంచే కనుక ఎడ్యుకేషన్ పట్ల పిల్లల్లో అవగాహన పెరిగితే లైంగిక దాడులు తగ్గుతాయని, అలానే ఆరోగ్యపరమైన సమాజం ఏర్పడుతుందని కూడా తను స్పష్టం చేశారు. అలానే ఆడపిల్లలే కాదు, మగపిల్లల్లో కూడా చాలామందిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అలానే లైంగిక వేధింపులకి మగపిల్లలు కూడా బలి అవుతున్నారు. తమ శరీరం పట్ల పిల్లల్లో అవగాహన ఉండడం లేదు. సమాజంలో మానవ మృగాలుగా పెరిగిపోయినప్పటికీ మన పిల్లలకు ఎడ్యుకేషన్ గురించి కనుక వివరిస్తే తమ శరీర నిర్మాణం గురించి వారికి అవగాహన కలుగుతుందని, అలానే ఇతరులు తమని ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా టచ్ చేస్తున్నారు దాన్ని వాళ్ళు గుర్తించగలరని, అలానే సన్నీ లియోన్ కూడా ఇదే చెప్పారు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మరి ఇలానే ఎన్నో రకాల ఫిల్మ్స్ చేసిన సన్నీ లియోన్ గారు కూడా మరి మారి, అలానే తను ఇంకా ఆ ఫోన్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదని, ఇలానే బాలీవుడ్ మూవీస్లో కంటిన్యూ చేయాలని తను కోరుకుంటున్నారు కదా. మరి అలానే ప్రజలందరూ కూడా ఆదరించారు. ఇప్పుడు తనతో అందరు ఫొటోస్ దిగుతుంటే కూడా, అలానే మూవీస్లో ఆఫర్స్ వస్తుంటే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరి అలానే ప్లీజ్ బ్లెస్ మీ
సో నేను కూడా మీ స్వాతి నాయుడు. మరి అలానే నేను కూడా మంచిగా షూటింగ్స్ చేసుకోవాలి, అలానే నన్ను కూడా మీరు బ్లెస్ చేయండి, నన్ను కూడా మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి నన్ను కూడా మీ కుటుంబంలో ఒక మనిషిలాగా ఆదరిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, మరి అలానే ఎడ్యుకేషన్ గురించి అవగాహన మన భారతీయుల్లో ఎంతవరకు ఉందని. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.